పాలమ్మి పూలమ్మి వ్యాపారం చేస్తే నీకు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళొచ్చు ఆ మాత్రమే నా చిక్కేలు మాకు చెప్పాల్సిందిగా నేను మళ్ళీ కోరుతా ఉన్నాను అదే విధంగా నువ్వు రేపు పొద్దుగాల అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నావు నాకు పోటీ లేదు పోటీ లేదు అరే నువ్వు పెద్ద పోటుగాల వల్ల నీకు పోటీ కదా నువ్వు పెద్ద పోటుగాల వల్ల నీకు పోటీ ఎందుకు మరి ఎందుకు భయం అవుతుంది నీకు నా కోసం భయపడి ఊళ్ళల్లోపై ఎందుకు రోడ్లు వేస్తా ఉన్నావు నా కోసం భయపడి సొంతం డబ్బులు కుల సంఘాలకు ఎందుకు వస్తున్నావు నా కోసం భయపడి ఎందుకు అబాకు నుంచి రాముడు పేలుతా ఉన్నావు పోటీ చేయాలంటే నీకు పెద్ద లీడర్వే కదా దా ఇదే వేదిక మీరు ఇద్దరం కూర్చొని ఇద్దరం కలిసి ఒక బండ్ల తిరుగుకుంటూ ప్రచారం చేద్దాం నీ కోరవచ్చేమో బోర్డు పల్ల డబ్బులు వస్తుంది నీ కొడుకొచ్చేమో బోర్డు పల్ల పండుగ డబ్బులు వస్తుంది నేను చెప్తా ఉన్నా ఈ ప్రాంతంలో నువ్వు 5 సంవత్సరాల కింద ఇచ్చిన వాగ్దానం ఎంపీ అయ్యే రోజు ఏం చెప్పినావు ఒక్కటన్నా చేసినవా మరి ఎమ్మెల్యే కలిసినప్పుడు ఈ ప్రాంతంలో డిగ్రీ కాలేజీ పెట్టిస్తాను ఎందుకు పెట్టియలేదు నువ్వే కదా నీ నోరుతోనే కదా ఇదే మీడియాలలో ఇదే పేపర్లలో రాసింది కాలేజీ కావాలని మరి ఇక్కడ ఉన్న డిగ్రీ కాలేజీ ఏమో నీకు యాదికి రాదు నీవేమో యూనివర్సిటీ చేసుకోవడానికి చాపరైంది అదేవిధంగా నేను 2013లో నువ్వేం చేస్తున్నావు 2014లో నా దగ్గరికి వచ్చి కడుపులో తలబెట్టి దేవేంద్ర గౌడ్ గారి దగ్గర తీసుకుపోయి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఎంపీటీకి నియమని చెప్పి అడిగినవా లేదా మరి నువ్వు చూడరా నేను చూడరా నువ్వు చూడరైతే మరి నన్ను అరే మాట మొన్న మాట్లాడుతూ ఉన్నావు నాకు పోటీ లేదు అని నేను 2 విషయాలు ఇక్కడ 2 విషయాలు 4 విషయాలు చెప్తా అన్నా నేను పక్కా లోకల్ నువ్వు పక్కా నా లోకల్ అద్దమిది కూలోడ వచ్చినట్టు పైసలు పెట్టి వచ్చి మాట్లాడుతూ ఉన్నావు నేను నీలే కదా ఎమ్మెల్యే గెలిచినాక ఈ రాజకీయాన్ని ఎంపీటీసీలను కార్పొరేషన్లను కార్పొరేటర్లను కౌన్సిలర్లను టికెట్ అమ్ముకున్నావా లేదా ఒకవేళ అమ్ముకోకపోతే అమ్ముకుంటే నేనేది కంటే ఆయనకి ఈయన పక్కకు మేడ్చల్ల గుడి ఉంది నేను ఆ గుడికాడికి వస్తా నువ్వు కూడా అమ్ముకోకపోతే వాళ్ళ దగ్గర పైసలు తీసుకోకపోతే తడిపట్ట స్నానం చేసి గుడికాడికి రమ్మని చెప్పి సవాల్ విసురుతా ఉన్నాను అదే విధంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి మా రిపోర్టర్ సోదరులను ఒక్కొక్క సోదరునికి 50-50 వేలు ఖర్చు పెట్టి 50-50 వేలు ఖర్చు పెట్టి ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకోమని చెప్పినవా లేదా చెప్పినాక మరి అవి ఎందుకు కూలగొట్టించినావు చెప్పాల్సిందిగా నేను సవాల్ విసురుతా ఉన్నాను నువ్వంటా ఉన్నావు ఒక్కటే నీ ప్రభుత్వం నీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆ కేసీఆర్ భవన్ కావాలంటే ఈడ ఉన్న సామాన్య కార్యకర్తలు ఎవరు కూడా కేసీఆర్ దగ్గరకు పోలేదు మరి నిన్ను కలుస్తామంటే నీ ఎక్కడ ఒక 10 కార్లు తీసుకొని వస్తావు అలా మున్సిపాలిటీ నిధులుంటే మేడ్చల్ మున్సిపాలిటీ నిధులున్నా ఆ నిధుల కాడ వచ్చి ఒక శిలాఫలకం ఉంటుంది దాని పేరు మేమేంటంటే సావు గోలి అని పెట్టినాడు ఆ గోలి పక్క పక్కన నిలబడి ఫోటోలు దిగుతావు అందరు నిలుగుతావు పోతావు ఒక్క సమస్య వాళ్ళందరినీ కూర్చుండబెట్టి ఏం సమస్య ఏం చేద్దాము ఎంత చేద్దామని అడిగినవా మరి అలాంటి వాళ్ళు నువ్వు ఏ రకంగా మా
మాకు ఎమ్మెల్యే అయిందో మంత్రి అయిందో చెప్పాల్సిందే నేను కోరుతాను. నా దగ్గర కుట్టలు కుట్టలు డబ్బులు దొరకలే, నేను ఈడికి ఇన్కమ్ టాక్స్ కు దొరకలే. రాత్రి రాత్రి నేను నా కుటుంబం పోయి ఆ మోడీ కాను వత్తుకోలే. అవి చేసింది నువ్వు, ఆ డబ్బులు దొరికింది నీ దగ్గర, నువ్వు అవినీతి పరుడవు, అందుకని నీ దగ్గర కోట్లాది రూపాయలు దొరుకుతా ఉన్నాయి. మరి కోట్లాది రూపాయలు నీ దగ్గర దొరికితే ఈడికి ఇన్కమ్ టాక్స్ దగ్గర పోయి ఆ మోడీ దగ్గర కేసీఆర్ దగ్గర కాళ్ళు పట్టుకొని తప్పించుకొని వ్యాపారం చేసింది నువ్వు. నా కోసం మాట్లాడే శక్తి కానీకు నేను నికాసైనా నికాసైనా ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక యాదవ బిడ్డను నేను నీలే కదా. పాలమ్మి పూలమ్మి వందల కోట్లు సంపాదించలేదు. నువ్వు మా ప్రభుత్వాన్ని, మా రేవంత్ రెడ్డి గారిని, మా సుధీర్ రెడ్డి గారిని, మా నక్కప్రభాకర్ను, మా రాఘవరావును నన్ను విమర్శించే స్థాయి నీకు లేదు. నువ్వు దొంగవు. దొంగ దగ్గర వందల కోట్ల రూపాయలు దొరికినాయి. వందల కోట్లు ఎవరి దగ్గర దొరుకుతాయి తమ్మి? అన్న ఎవరి దగ్గర దొరుకుతాయి? అన్న ఎవరి దగ్గర దొరుకుతాయి 900 కోట్లు? ఆ దొంగ పైసలు పెట్టే ఈ ఊళ్ళలో వ్యవస్థకు వస్తున్నావు. విద్యను దోషం, మాకు మెడికల్ ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీ లేదు. వైద్యాన్ని దోషం, మాకు మెడికల్ కాలేజీ లేదు. భూములు దోషం, అయ్యా మల్లారెడ్డి నీకు 1000 ఎకరాల భూములు ఎట్లొచ్చినాయి? 1000 ఎకరాల భూమి ఏడికెళ్ళొచ్చింది? కబ్జా పెట్టినావు. ఆ కబ్జాలన్నీ తీస్తాం, మా గవర్నమెంట్ వచ్చినాక ఆ పేద ప్రజలందరికీ ఆ భూములు పంచుతామని చెప్పి తెలియజేస్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ముఖ్యమంత్రి చేసిన విషయాలు 10 సంవత్సరాల్లో దొంగలెక్కడ దోపిడీదారులెక్కడ తెలుగుదేశంలో ఎంపీగా కలిసి నీ ఆస్తులు కాపాడుకోవడానికి టీఆర్ఎస్ పార్టీలో కలిసిన ఆ రోజు. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఉన్న సుధీర్ రెడ్డిని పొట్టగొట్టి సీటు ఉంచుకొని ఎమ్మెల్యే అయినావు, మంత్రి అయినావు. ఈ మంత్రి అయ్యాక నీ అరాచకానికి అడ్డు లేదు, ఈ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. నేను రెండు అడుగుతాను. నేను మల్లారెడ్డి, నీ అయ్య మల్లారెడ్డి, నా తాత మల్లారెడ్డి అంటున్నావు. నువ్వు మల్లారెడ్డి అయితే మాకేంది, ఎల్లారెడ్డి అయితే మాకేంది, నువ్వు ఎవరైతే మాకేంది? మా పేద ప్రజలకి కడుపు నిండా అన్నం పెట్టినవా కావాలి? లేదు. మా ఊళ్ళో మా పిల్లలు చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియం చెప్పినవా కాలే కావాలి? మాకు కట్టుకోవడానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇప్పించినవా కావాలి? మా మీడియా సోదరులకు ఏమైనా చేసినవా కావాలి? లేదంటే మా ఉద్యమకారులకు నువ్వు ఏమైనా చేసినవా కావాలి? నీ ఎంపన్నది ఒక మాఫియా. నీ ఎంపన్నది ఒక మాఫియా. వైట్ కలర్ డాన్ మాఫియా నీ దగ్గర ఉన్నది. మా దగ్గర ఉన్నది నికాసైన కాంగ్రెస్ కుటుంబం. మా దగ్గర ఉన్నది, మా దగ్గర ఈ రాష్ట్రం కోసం పాలనిచ్చిన ఉద్యమకారులు ఉన్నారు. నీ దగ్గర భూములు కబ్జాలు పెట్టినటువంటి నీ చేలేగాలు ఉన్నారు. నీ దగ్గర ఉన్నవాళ్ళు ఒక ల్యాండ్ మాఫియా చేస్తారు. నీ దగ్గర ఉన్నవాళ్ళు ఒక భూమాఫియా చేసినోళ్ళు. నీ దగ్గర ఉన్నవాళ్ళు విద్యను దోషినోళ్ళు. నీ దగ్గర ఉన్నవాళ్ళు వైద్యాన్ని దోషినోళ్ళు. మా దగ్గర ఉన్న వాళ్ళు ఆ రకంగా కాదు. కాంగ్రెస్ వికాస్ అయిన 50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న నాయకులు మా దగ్గర ఉన్నారు కనుక నువ్వు మా కోసం మాట్లాడకు, నీ ఎన్నికల కోసం మాట్లాడు, నువ్వు ఏం చేస్తావు మాట్లాడమని చెప్పి తెలియజేస్తూ నేను రేపొద్దున నామినేషన్ అయ్యా. చెప్పిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఏది కొనవాలో చెప్పు. నీ కాలేజీకి రావాలా, నీ ఇంటికి రావాలా, నీ పార్ట్ ఆఫీస్ రావాలా, ఇదే పత్రిక సౌదర్భం తీసుకొని వస్తా. ఈ మేడికల్ కదా ఏడ కూర్చున్నామో కూర్చున్నాం. మరి నువ్వు కాలేజీ పెట్టినా నేను పెడతా అన్నట్టు
దాన్ని మా పిల్లలకు కాలేజీ పెడితే నేను ఎన్నికల్లో బీమా కూడా తీసుకోను, పోటీ కూడా చెయ్యా. మాట నిలబెట్టని నువ్వు మా కోసం మాట్లాడదని చెప్తా ఉన్నా. ఇంకా చాలా ఉన్నాయి పాపం, ఇంకొకరిదే వెళ్తే బాగుండదు. ఇప్పుడు మా పెద్దలు మాట్లాడతారు మంచి తక్కువ, నువ్వు ఒక కామెడియన్ ఎక్కువ, ఒక జోకర్కు తక్కువ. నువ్వు ప్రజాప్రతినిధిలో నీ దగ్గర కామెడియన్ అన్ని నేర్చుకున్నటువంటి కామెడియన్ నేర్చుకుని కామెడియన్ మాట్లాడుతా ఉన్నావు. నిన్ను ఇది ఇది ప్రజలందరూ విసిగించుకుంటున్నారు, నీ మాట వినాలంటే తిట్టుకుంటున్నారు. నువ్వు ఒక్కసారి ఆలోచన చేసి ప్రజల కోసం ఏం చేసుకోవచ్చు చెప్పు. నీ ముఖ్యమంత్రి నువ్వు కలిసి ప్రజల కోసం చేసేది చెప్పండి, కానీ అన్ని వేరే వేరే మాటలు మాట్లాడి రాజకీయంగా 10 సంవత్సరాల అనుభవం లేదు నువ్వు. 9 సంవత్సరాల 11 నెలల పసికందు నువ్వు. 30 సంవత్సరాల నుంచి వార్డు నంబర్ గా పోటీ చేసి, సర్పంచ్ గా పోటీ చేసి, ఉప సర్పంచ్ గా ఉండి, 2 సార్లు ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసి ప్రజా జీవితంలో ఉన్నాను నేను. నేను గొప్పనా, నువ్వు గొప్పనా? నీ మీద ఈడి కేసుంది, ల్యాండ్ గ్రాబర్ కేసు ఉన్నాయి, ఎన్నో వందల కేసులు ఉన్నాయి. నీ పైసలు ఇచ్చి తప్పించుకుంటా ఉన్నావు. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నువ్వు ఎఫ్డిఐ భూములు అయితే ఎక్కడైతే కట్టినావో అవి బ్లోజర్లు పెట్టి కూలపోతానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. న్యాయమైన భూమిలో ఉంటే అవి జోలికి రాము, కానీ చెరువు శిఖంలో భూములు అన్నవరకు అంటే ఎఫ్డిఐలు పెట్టి బ్లోజర్లు పెట్టి కూలపట్టకపోతే నేను కాంగ్రెస్ కార్యకర్తలు కాదు అని చెప్తా ఉన్నా. అదే విధంగా మా అడ్డ, ఆ అడ్డ మీద మీరు కూర్చున్నాం. ఇక్కడ పెద్దలు సుధీర్ రెడ్డి కూర్చుండ్రు, ఇక్కడ ప్రభాకర్ గౌరవ్ కూర్చుండ్రు, ఇంకొక హీరో రాలేదు, హనుమంతన్ రెడ్డి రాలేదు. అందరం కలిసి నిన్నీకెళ్ళి నీ పోయి వెళ్ళి పంపడం ఖాయం, నువ్వు చేసిన అక్రమాలు బయట పెట్టడం ఖాయమని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.